ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని చ రాహువే కేతువే నమః. ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, ఓం నమో శ్రీ హరిహర హరణ గర్భమూర్తాత్మక వీరవేంకర సత్యనారాయణ స్వామి నమః. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ, ప్రోనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, జమాలజీ, జిటిఐఎన్ ప్రాలజీ సిస్టమ్. మీరు కోటి సమస్యల్లో ఉండండి, విత్ఇన్ డేస్లో మార్పులు వచ్చారా నేను ఇచ్చే ప్రొడిక్షన్స్ మీరు కరెక్ట్గా ఫాలో అప్ చేయగలిగితే చాలు, 200% మీకు లైఫ్ స్టైల్ మారిపోతుంది. అది ఏ సమస్య, ఎలాంటి సమస్య అయినా సరే, అసలు నాకు ఈ జీవితం లేదనుకున్న సమస్యలు కూడా విత్ఇన్ డేస్లో మార్పులు చూడవచ్చు నేను చెప్పే ప్రొడిక్షన్స్ మెయింటైన్ చేస్తే. మరీ ముఖ్యంగా ప్రజెంట్ నడుస్తున్న గోచారంలో May 19 తర్వాత నుండి ఉద్యోగంలో ప్రమోషన్స్, సొంత ఇల్లు కట్టుకునే యోగం, ఆస్తులు సంక్రమించే యోగం, డబ్బు రావాల్సిన డబ్బులు రావడం, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చే ఇవ్వాల్సింది ఉంటే ఇచ్చే మార్గం కనిపించడం, మిమ్మల్ని ఎవరైతే చీకొట్టు ఉంటారో వాళ్ళు మీ కాళ్ళు ముఖ్య రోజులు రాబోతున్నాయని చెప్పాలి. ఒక నుంచి చెప్పాలంటే అంత గ్రహగోచారంలో మార్పులు జరుగుతున్నాయి. ఎందుకంటే బుధుడు, రాహువు, కుజుడు, అదేవిధంగా వృషభంలోకి రవి సంక్రమణ, ఇవన్నీ కూడా ముఖ్యంగా 5 రాశుల వాళ్ళని అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇచ్చే దిశగా ముందుకెళ్తుంది. నేను ఇంతకుముందు చెప్పినటువంటి కూడా ఈ 5 రాశులు ఖచ్చితంగా సొంత ఇల్లు కడతారు, ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కడతారు, ప్లాట్ కొంటారు, ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చే మార్గం కనిపిస్తుంది, నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు, చేసే ప్రతి పనిలో కూడా ఒక నాలెడ్జబుల్ పర్సన్స్గా మీరు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా క్లియర్ కట్గా ఉంటారు సక్సెస్లో, 200% లైఫ్ స్టైల్ మారుతుంది. మీరు ఏ పని అనుకుంటారో, ఇదో నా లైఫ్ ఇలా ఉండాలి, నా ఫ్యూచర్ ఇలా ఉండాలి అనుకుంటారు కదా, అలా మారుతుంది. మారే అవకాశాలు మారే రోజులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. గ్రహగోచారం అంత బాగుంది. మరీ ముఖ్యంగా ఎవరికి మారుతారు, ఏ రాశిలో పుట్టిన వాళ్ళకి అవకాశం, గ్రహ మార్పు ద్వారా జీవితంలో మార్పులు ఎలా సంభవిస్తాయంటే, ప్రతి మనిషి సమస్యలకు వెనుక ముఖ్యంగా 33% ఫలితాలు గోచార ఫలితాలు అనుభవిస్తాడు ఒక మనిషి. ఒక 100% ఫలితాలు చూసుకుంటే అందులో 33% గోచారం పనిచేస్తుంది, మిగతా 67% మీ గ్రహచారం, అంటే మీ జాతకం, మీ పేరు బలం, మీ వాస్తు బలం, మీరు సంతకం చేసే విధానం, మీరుండేటువంటి వాస్తులో మీకు తగిన దిక్కులో మీరున్నారా, లేదా ఇతరత్ర వ్యతిరేకమైన దిక్కులో ఉన్నారా అనేది ఆ వాస్తు డిసైడ్ చేస్తుంది. ఇలాంటి ఫలితాలు ప్రతి ఒక్కరూ తెలుసుకొని తీరాలి. మరీ ముఖ్యంగా గ్రహ మార్పు అనేది మేషరాశికి, వృషభ రాశికి, సింహరాశికి, ధనస్సు రాశికి, కుంభరాశికి, 5 రాశులండి, కుబేరం చేస్తుంది, ఆర్థిక యోగాన్ని ఇస్తుంది. మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి కష్టాలకి చెక్ పెడుతుంది. అలాంటి గోచారపు నడుస్తుంది కాబట్టి ఈ రాశుల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి మీ జాతకాన్ని కూడా తెలుసుకోండి. మీ పేరులో రాంగ్ నెంబర్ ఉన్నా మీరు కష్టాల్లో ఉంటారు. ఎందుకంటే పేరులో సంఖ్యాదోషం ఉండకూడదండి. ఎవరికైనా మనిషిని గుర్తించేది పేరుతోనే, అది మీరు కానీ నేను కానీ సీఎం కానీ ప్రైమ్ మినిస్టర్ వరకు భగవంతుడు పేరుతో పరిచయం కావాలి. మీ పేరులో సంఖ్యాదోషం ఉంటే దాన్ని ఎవరు సరి చేసుకోవాలి, మీరే. అలా అని చెప్పి రికార్డులు, ఆధార్ కార్డులు ఎక్కడ మార్చబడలేదు, జస్ట్ సంతకం చాలు. తలరాతన తలదండ్రి సత్తా చేతిరాతక మాత్రమే, సంతకం మారితే ఫేట్ మారాలి, మారుతుంది, అందులో డౌట్ లేదు. విపరీతమైన సక్సెస్కి మీరు ఒక 1 పొజిషన్ చేరుకోవచ్చండి. అవకాశం, గ్రహాలు అంత అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడు గ్రహగోచారం. దీనికి మీరు పాత్రలుగా నిలబడాలి అంటే కాస్త మీ పేరు ఒక అక్షరాన్ని సరిచేసుకోండి, రికార్డ్ ఏం మార్చక్కర్లేదు, ఆధార్ కార్డు మార్చక్కర్లేదు, జస్ట్ సంతకంలో వాడి చూడండి. అందుకనే పెద్దవాళ్ళు చెప్తారు, తల రాతన తలదన్నె సత్తా చేతిరాతకు మాత్రమే, సంతకం మారితే ఫేట్ మారుతుంది, అదృష్టవంతులుగా మారచ్చు, అల్టిమేట్ మార్పుని మీరు చూడొచ్చు. ఆ స్థాయిలో మీరు ఉండాలి, ఉంటారని కోరుకుంటున్నా. కానీ నేను చాలాసార్లు చెప్తుంటే చాలామందికి ఎస్ లెటర్తో కానీ ఆరు పి టిడిఎం ఇలాంటి అక్షరాలతో పేరున్న వాళ్ళకి ఎక్కువ మంది స్ట్రగుల్స్ ఉంటాయి. వీళ్ళు తప్పకుండా, మీరు ఏ రాశిలోన్నా పుట్టండి, పేరు మాత్రం సరిచేసుకుని తీరాలి. పేరు సరిచేసుకుని ముందుకు వెళ్తే మాత్రం మీకు ఏ సమస్య ఉన్నా వితిన్ డేస్లో మార్పులు ఖచ్చితంగా ఉంటాయి. ఇన్ కేసు మీ సమస్యలు ఏదైనా ఉంటే మాత్రం స్కూల్లో నెంబర్కి కాంటాక్ట్ చేయండి, తప్పకుండా నేను మీతో మాట్లాడతాను. మీ లైఫ్ ఎలా ఉంటే బాగుంటుందో
నేను మీకు తెలియజేస్తాను. మీకంటూ ఒక గుర్తింపుని జీవితం ఇవ్వడంలో ఎలాంటి సందేహం లేదని మీకు తెలియజేస్తున్నా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.